हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। एलांदर बहुत चला बहुना। सो इवा वीडियो एंटे मैं डॉटर ड्रेस कलेक्शन अन्ना कस्टमाइज्ड। सो इवैसे चाल मेंबर्स की यूज से वीडियो चुनाव एंटे पिल की अंत बोधगा उटिचे बहुत कुछ सन्ग उ पिल की स्टिचे बहुत टिप्स चपता है। अलगे स्टिचिंग डीटेल चपता है, क्लाकना अभी डीटेल चपता है। सो मे डीटेल अभी वीडियो स्टार्टिंग ना एंड वरुक चूँगी। सो मैं चैनल के एवरना फर्स्ट विजिटे प्लीज लाइक चेंडी, शेयर चेंडी, कमेंट चेंडी, डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल। लाइक अने वीडियो चूसिन तरह ना कंटेंट नचते लाइक चेंडी। ओके ना, लाइक चेयडम असल मर्चिपोकंडी। इंका नच्चिन फ्रेंड्स शेयर चेसुकोवच्चु। अयिते प्ले चेयकुंडा वीडियो के वेल्लिपोदाम। लेट्स गेट इंटू द वीडियो। मन वीडियोस एवरकना बोर को लेदे एला कंटेंट कावाली आ कंटेंट नेम कमेंट सेक्शन हैशटैग अच्छी कंटेंट नेम पेटी। सो कंपलसरी नीयकते ट्राई चेस्ता अभी शॉप एक्सप्लोरिंग कावचु, एदना स्किन केयर कावचु, एदा क्लॉथिंग कावचु, रेसिपीज कावचु, ब्लॉग्स कावचु, एदना हैशटैग अच्छी कंटेंट पेटी कावासी। सो ने कंपलसरी चेस्ता। सो मी पैने ఏమంటారు చాయిస్ మీకే ఇస్తున్నాను ఏ వీడియో చేస్తే బాగుంటది అని చెప్పేసి। సో మీరు ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో హ్యాష్‌ట్యాగ్ పెట్టి ఆ కంటెంట్ నేమ్ మీరు కంపల్సరీ మీరు ఏ వీడియో అయితే చూడాలనుకుంటున్నారో త్రూ మన ఛానల్ నుంచి సో కంటెంట్ నేమ్ కంపల్సరీ పెట్టండి। ఓకేనా? సో నేను ఆ వీడియో చేయడానికి మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేస్తానండి। ఓకేనా? బై ద వే నేను ఈ డ్రెస్ గురించి చెప్పడం మర్చిపోయానండి। ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అన్నమాట। ఇది నేను సారీ తీసుకొని పాపకి నాకు ఇద్దరికి చేయించాను। నేను పాపది ఫస్ట్ డ్రెస్ కలెక్షన్ చేయించా డ్రెస్ కలెక్షన్ వీడియో చేశాను అన్నమాట పార్ట్ 1। ఆ వీడియోలో చూడొచ్చు మీరు డీటెయల్స్ అని చెప్పాను। ఇది ఈ ఫ్రాక్ డీటెయల్స్ తెలుసుకోవాలంటే నేను లాంగ్ ఫ్రాక్స్ ని ఇక్కడ ఐ కార్డ్స్ లో గాని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో గాని లింక్ ఇస్తాను। సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు। వీడియోలో డీటెయల్స్ అన్ని కూడా ఉంటాయి, స్టిచ్చింగ్ డీటెయల్స్ కూడా ఉంటాయి। ఓకేనా? సో దీని పిక్ కాల్స్ ని మీకు సైడ్ లో యాడ్ చేస్తుంటాను చూడండి। ఓకేనా? సో ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి, సారీ తోటి స్టిచ్ చేయించుకున్నాను। ఒకసారి మీకు లేస్ చూపిస్తాను, ఇలా ఉంటదన్నమాట। ఇది వచ్చేసి కోరా బనారసీ సారీ అంటారు కదా, ఆ మెటీరియల్స్ అన్నమాట। సో చాలా బాగుంటుంది, రెడ్ అండ్ yellow కాంబినేషన్। సో పాప కూడా సేమ్ నేను ఇలాగే చేయించుకున్నాను అన్నమాట, చాలా బాగుంటుంది। సో వీటి పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి। సో అదండి, దీంట్లోకి నేను ఒకటి కట్వర్క్ దుపట్టా కూడా ఉంది, సో దాంతో పేర్ అప్ చేసుకుంటాను। సో ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట। సో ఇదన్నమాట డ్రెస్ గురించి డీటెయల్స్ అయితే। సో ఇవి వచ్చేసి నా థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, ఇవి నేనే చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్। సో ఇదన్నమాట, ఇవి నేనే చేసుకున్నాను। సో ఇవి ఎలా చేసుకోవాలని నేను వీడియో కూడా పెట్టాను థ్రెడ్ బ్యాంగిల్స్ ది, ఆ వీడియో మీరు వెళ్ళి చూడొచ్చు। నేను ఐ కార్డ్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి। ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాం, వెళ్ళిపోదండి మరి। సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నేను మొన్న పాప బర్త్డే కి వేసాను కదా, అది నేను ఆల్రెడీ ఏదో ఒక వీడియోలో షేర్ చేశానేమో, బట్ నేను అంత క్లియర్ గా చెప్పలేదు ఆ వీడియోలో అయితే। సో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్పాలని నేను అనుకుంటున్నాను। ఇది వచ్చేసి డ్రెస్ అదేనండి, నేను ఒక క్రాప్ టాప్ ఇలా స్కర్ట్ అనేది స్టిచ్ చేయించాను, వీటి గురించి డీటెయిల్స్ చెప్తాను। సో ఇది వచ్చేసి మనకి సారీలో మెటీరియల్ వచ్చిందండి బ్లౌజ్ కి, దానికి ఇలా నేను ఏమంటారు ఫ్రిల్ స్లీవ్స్ పెట్టిచి ఇక్కడ వెతేల బటన్స్ పెట్టిచాను అన్నమాట, ఇలాగా ఇలా ఇలా బటన్స్ పెట్టిచాను ఇదన్నమాట। సో ఇక్కడ ఏంటంటే పిల్లలు కొంచెం లావుగా ఉంటే అంటే బాగా బొద్దుగా ఉంటే స్లీవ్లెస్ పెట్టండి। సో లేదంటే ఇక్కడికి షార్ట్ స్లీవ్స్ వస్తాయి కదా అవి పెట్టండి, అంతే కానీ ఎల్బో స్లీవ్స్ పెడితే పిల్లలకి అస్సలు బాగా కనిపించదు। సో నేను పాపకి ఎల్బో స్లీవ్స్ ఎక్కువగా పెట్టిస్తాను, ఎందుకంటే పాప సన్నగా ఉంది కదా, సో లుక్ బాగుంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి అని నేను ఇలా చేయించుకున్నాను అన్నమాట। ఇంకోటి ఏమంటే పిల్లలకి ఇలా స్లీవ్స్ పెట్టించినప్పుడు పిల్లలకి లైనింగ్ వేయకండి, లైనింగ్ వేస్తే బాగోదు। సో మెటీరియల్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే మెటీరియల్ రఫ్గా ఉంటే మీరు పిల్లల కంటనే మెటీరియల్ అది స్మూత్ గా ఉండేది చూస్ చేసుకొని స్టిచ్ చేయించుకోవడం బెటర్ అన్నమాట। సో ఇదైతే నాకు స్మూత్ గా ఉంది కాబట్టి నేనైతే లైనింగ్ అయితే ఏం వేయించలేదు హ్యాండ్స్ కి। సో బాడీ పార్ట్ కి అయితే నేను లైనింగ్ తీసుకున్నాను ఇలాగా। సో ఇలా ఇది వచ్చేసి ఇలా బోట్ నెక్ ఉంటుంది, సో ఇలా అన్నమాట, ఇలా బోట్ నెక్ అయితే వస్తుంది, ఇక్కడ కూడా బాల్స్ పెట్టించాను బ్యాక్ హుక్స్ అన్నమాట। సో ఇది, సో బాడీ మెజర్మెంట్ ఇచ్చి స్టిచ్ చేయించండి, పిల్లలకి చాలా బాగా సెట్ అవుతాయి। సో ఇదన్నమాట, దీని గురించి కాస్ట్ డీటెయిల్స్ కూడా చెప్తాను నేను మీకు। ఇది స్కర్ట్ వచ్చేసి నేను ఒకటి ఆర్గాన్జా సారీ తీసుకున్నానండి, ఆర్గాన్జా సారీ తీసుకొని ఇక్కడ
వెలాస్టిక్ వేయించాను ఇలాగా వెలాస్టిక్ వేస్తే చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి నేను లోపలికి ఇలా ఇది తీసుకున్నాను అన్నమాట కొంచెం ఏమంటారు సింథటిక్ మెటీరియల్ అన్నమాట లైనింగ్ వచ్చేసి తీసుకున్నాను చూడండి ఇది ఎలా ఉంది ఈ కలర్ ఎలా ఉంది దీన్ని హైలైట్ చేయడానికి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను లైనింగ్ కి సో ఇదన్నమాట నాకు ఈ 1 మీటర్ పైన 20 సెంటీమీటర్స్ ఏమ అయ్యిందండి లైనింగ్ కి పాపకి సో అదన్నమాట సో ఇది వచ్చేసి ఆర్గాన్జా మెటీరియల్ చెప్పాను కదా సో మీకు తెలియట్లేదు ఇక్కడ వీడియోలో బట్ రియల్ గా డ్రెస్ చాలా బాగుంది ఇది మొన్న కూడా నేను బర్త్డే వ్లాగ్ పెట్టాను కదా అక్కడ కూడా సరిగ్గా కనిపించలేదు డ్రెస్ బట్ రియల్ గా చాలా బాగుంది ఫోటోస్ కి సరిగ్గా రావట్లేదు కానీ ఇదన్నమాట మోస్ట్లీ కెమెరా మంచిగా ఉంటే బాగుచ్చేదేమో ఇదన్నమాట సో మంచిగా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఇక్కడ సో ఇదన్నమాట సో దీని కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఇది సారీలోది కాబట్టి సో మెటీరియల్ అయితే చెప్పలేను మెటీరియల్ దీనికి స్కర్ట్ కి వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాడు యా 1.5 మీటర్ అండి విడ్త్కి ఇది వచ్చేసి 1/2 మీటర్ అన్నమాట ఇది 1/2 మీటర్ అయితే పిల్లలకి సరిపోతుంది దీని స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ తీసుకున్నారండి దీని స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 450 or 500 అన్నమాట సో ఇది అండి ఫస్ట్ది అయితే చాలా బాగుంటుంది ఇది వీటి పిక్స్ మీకు సైడ్లో యాడ్ చేస్తాను చూడండి సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది ఆల్రెడీ మీతో షేర్ చేశాను ఇది నేను ఒక శారీ తీసుకున్నాను నాకు ఈ లెహంగా చేయించుకున్నాను పాపకి ఇలా డ్రెస్ చేయించాను అనమాట సో దాంట్లో ఏమంటే నాకు వేరే దాంట్లో రెడ్ కలర్ బ్లౌజ్ ఉండింది సో దానికి యూజ్ చేసుకున్నాను అనమాట సో ఇది బ్లౌజ్ ఎక్స్ట్రా చేయించాను బ్లౌజ్ పీస్ తోటి శారీ ఒక శారీ తీసుకున్నాను కదా అదే శారీలో బ్లౌజ్ వచ్చి ఉంటుంది కదా బ్లౌజ్ కాదు సారీ పళ్ళు పళ్ళు పార్ట్ని తీసుకొని నేను ఇలాగా బ్లౌజ్ అయితే చేయించాను పాపకి ఇదన్నమాట ఇదైతే స్కర్ట్ శారీ అయితే ఇలా ఉంటుంది పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ ఉంటుంది ఇలా కనిపిస్తుంది కదా పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రెడిషనల్ కలర్ సో ఇది కూడా అంతేనండి 1.5 మీటర్ అయింది లైనింగ్ వచ్చేసి అదే 1 మీటర్ పైన సంథింగ్ అయింది ఇది కాటన్ మెటీరియల్ అన్నమాట ఇది కాటన్ది ఇది కొంచెం ఇలా ఉంది కదా సో అందుకోసం అని చెప్పేసి అంటే కుచ్చుకోదు బాగుంది మెటీరియల్ అయితే పిల్లలకి బాగా వేయచ్చు అనమాట సో ఇవైతే ఇది పెట్టించాను సో టాప్ విషయానికి వచ్చేస్తే టాప్ అనేది చాలా బాగుందండి ఇంకా వేయలేదు పాపకి నేను ఇది సో ఇదనమాట ఇది నేను పళ్ళుకి వచ్చిందని చెప్పాను కదా సో పళ్ళులేదు అనమాట ఇలా మంచిగా స్లీవ్స్ అయితే పెట్టించాను నేను చెప్పాను కదా పాప సన్నగా ఉంది కాబట్టి ఇలాంటివి నేను ఎక్కువగా చూస్ చేస్తాను బొద్దుగా ఉన్న పిల్లలు అయితే హాఫ్ స్లీవ్స్ పెట్టించుకొని ఇక్కడ పెట్టిస్తే బాగుంటుంది లేదంటే ఇంకా లావు కనిపిస్తారనమాట పిల్లలు సో అది చూడడానికి బాగుంటుంది పాప సన్నగా ఉంది కాబట్టి నేను ఇలా మంచిగా ఫ్రిల్ స్లీవ్స్ పెట్టి పెట్టించుకున్నాను ఇది బాగా ఇలా ఉంటుంది అనమాట సో మరి ఇక్కడ కొంచెం ఇలా పెట్టించి బార్డర్ అయితే పెట్టించాను లోపల లైనింగ్ వేయించాను చూడొచ్చు మీరు ఇక్కడ ఒకవేళ కుచ్చుకుంటుందేమో అని చెప్పేసి లైనింగ్ అయితే వేయించానండి నేను సో ఇది ఇలా అనమాట సో ఇలా ఇక్కడ ఈ ఫ్రిల్కి అయితే లైనింగ్ ఉండదు సో ఈ జస్ట్ ఈ ఏదైతే పార్ట్ ఉంటుందో ఇది పాపకి బాడీకి టచ్ అవుతుంది కదా సో ఇది ఇక్కడ మాత్రము లైనింగ్ ఉందన్నమాట మీకు తెలియాలని చెప్పేసి క్లియర్గా చూపిస్తున్నాను ఓకేనా సో ఇదన్నమాట ఇలా పెట్టేయండి అంటే సన్నగా ఉండే పిల్లలకి అయితే ఇలాంటి స్లీవ్స్ అనేది చాలా బాగా కనిపిస్తాయి ఇంకా నేను పాపకి వేయలేదు సో ఒకవేళ పిక్ ఏమైనా ఉంటే నేను అంటే చెక్ చేసినప్పుడు ఆ పిక్ ఉంటే యాడ్ చేస్తాను చూడండి లుక్ తెలుస్తుంది సో ఇది ఏం చేశానంటే నేను ఇక్కడ పళ్ళులో ఏదైతే ఉంది కదా జిగ్జాగ్ మోడల్ ఇదైతే ఇలా యోక్పాట్ లాగా పెట్టించాను కింద ఫ్రిల్స్కి అయితే ప్లెయిన్ పెట్టించుకున్నాను అనమాట చాలా బాగుంది ఇది చాలా బాగుంటుంది టాప్ అయితే సో ఇదనమాట దీని స్టిచ్చింగ్ వచ్చేసి అది 500 తీసుకున్నాడండి దీని స్టిచ్చింగ్ సో ఇదనమాట సో ఈ ఫ్రి నేను ఇది బొటిక్లో చేయించాను కొంచెం ఫ్రిల్స్ ఇదంతా వర్క్ ఉందని చెప్పేసి వాళ్ళు 500 తీసుకున్నారు లైనింగ్ కూడా వాళ్ళది లైనింగ్ అయితే నాది కాదు ఫస్ట్ చూపించిన డ్రెస్ కూడా లైనింగ్ వాళ్ళదే నాదైతే లైనింగ్ కాదనమాట సో ఇదండి సెకండ్ డ్రెస్ అయితే అది శారీలోది నేను లెహంగా చేయించుకున్నాను ఒకటి అది చేయించుకున్నాను సో ఫ్రెండ్స్ ఎవరైనా మదర్ డాటర్ డ్రెస్సెస్ చేయించుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు శారీ చూస్ చేసుకోండి శారీ తీసుకుంటే మనకి కావాల్సినంత మెటీరియల్ ఉంటుంది మనకి కావాల్సినట్లు డ్రెస్ని స్టిచ్ చేయించుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట సపరేట్గా తీసుకోవాలంటే సో అలా ఉంటుంది బట్ శారీ తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మనకి అండర్ బడ్జెట్లో చేయించుకోవచ్చు అనమాట అది అక్కడ మెయిన్గా సో థర్డ్ వచ్చేసి డ్రెస్ ఈ డ్రెస్ పిక్ నేను పెట్టినప్పుడు అడిగారు అనమాట నాకు
ఇది వచ్చేసి ఇది కూడా ఒక సారీ అండి. దీంతోటి నేను ఒక కుర్తా కూడా చేయించుకున్నాను. ఇది మంచి ఏమంటారు గ్రే కలర్ అన్నమాట. ఇక్కడ కొంచెం అక్కడ టచ్ అయ్యి జస్ట్ అలా క్లాత్ పోయింది. సో ఇదైతే స్కర్ట్ అండి. ఇలా ఉంటుంది, మంచి యాష్ కలర్ అన్నమాట. సో దీనికి వచ్చేసి ఇలా సింథటిక్, ఇలాంటి ఇలా ఉంటే మెటీరియల్ సింథటిక్ది వేయించుకోండి. ఇదన్నమాట ఇదన్న కాటన్ లాగా కనిపిస్తుంది మీకు ఇదన్నమాట. చూడండి, ఇక్కడ ఎక్కడో అగరబత్తి ఉన్న దగ్గర వెళ్ళి పెట్టింది, హోల్ పడింది ఇక్కడ. సో పిల్లలు జాగ్రత్తగా, ఇలాంటి బట్టలు వేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇది కూడా అంతేనండి, 1.5 మీటర్ పట్టింది దీనికి. సో జస్ట్ ప్లెయిన్ ఉంది అంతే, వేరే ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ అంతా ఇదన్నమాట. సో టాప్ వచ్చేస్తే టాప్ బాగుంటుంది. టాప్ వచ్చేస్తే ఇలా ఉంటుందండి. టాప్కి ఇలా పెట్టించుకున్నాను నేను. హ్యాండ్స్కి వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్, ఇది కుచ్చుకుంటుంది కదా, ఆబ్వియస్గా కుచ్చుకుంటుంది, నేను అందుకే లైనింగ్ వేసానండి దీంట్లోకి. సో ఇది ఇలా లైనింగ్ అయితే వేయించుకున్నాను. ఇక్కడ ఏమంటారు బెల్ స్లీవ్స్కి అయితే నేను లైనింగ్ వేయించలేదు. సో లైనింగ్ వేస్తే బాగోదు కదా, సో అందుకే ఇలా పెట్టించుకున్నాను. ఇది దీని కాస్ట్ వచ్చేసి నాకు అప్పుడు 400 తీసుకున్నారు, 480 తీసుకున్నారండి. లైనింగ్ కూడా వాళ్ళే, లైనింగ్ అయితే నాది కాదు. సో ఇదన్నమాట ఇలా చేయించాను, బోట్ నెక్ పెట్టించాను. బ్యాక్ హుక్స్ మనకి సైడ్కి స్లిట్స్ పెట్టేయండి, నేనైతే స్లిట్ పెట్టలేదు కదా, సో స్లిట్ లేకుంటే బాగుండదు. నేనైతే స్లిట్ పెట్టించలేదు దీనికి ఫస్ట్లో నేను చేయించినప్పుడు, బట్ ఇక్కడంటే స్లిట్ కంపల్సరీ పెట్టాలి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఈ బ్లౌజెస్కి అయితే స్లిట్ కంపల్సరీ పెట్టించుకున్నాను నేను. దీనికి లేదు, ఫ్రిల్స్ ఉంది కాబట్టి అవసరం లేదు, బట్ ఈ బ్లౌజ్ కూడా పెట్టించలేదండి. బట్ స్లిట్ అయితే కంపల్సరీ పెట్టేయండి, స్లిట్ ఉంటేనే బాగుంటుంది. సో ఇది కూడా క్లోజ్ చేసేసారు. స్లిట్ ఉంటే పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. సో అన్నిటి గురించి కాస్ట్ డీటెయిల్స్, లైనింగ్, మెటీరియల్ అన్నీ చెప్పాను కదా. సో అదండి, సో అదనమాట ఇవాళ వీడియో అంతా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? సో ఇంకోటి ఏంటి అంటే